నిన్న మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాలన తెస్తాం కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ పదేండ్ల పాత పాలన తెస్తారట అంటే మీ పాలన తెచ్చు అంటే నాయనా మా అక్క జల్లెలు మళ్ళా బిందెలు పట్టుకొని మిరియాల రోడ్ల మీదకి రావాలన్నా మా అక్క జల్లలకు మంచి నీళ్లు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా మా రైతులకు మళ్ళా మున్పట్లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు ఏడు గంటల కరెంట్ ఇస్తారా పొద్దుందాకా మూడు గంటలు దొంగ రాత్రి నాలుగు గంటలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎండిపోయే పంటలు మీ పాలనంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏంటిది మీ పాలన మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ ఛార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా మీ పాలన అంటే ఏంది మీ పాలన అంటే కరెంటు కష్టాలు ఎరువు బస్తాల కోసం కష్టాలు నీళ్లు లేక రైతులకు కష్టాలు మంచి నీళ్లు లేక అక్కా చెల్లెలకు కష్టాలు మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా అంటే రెండు వేల పింఛన్ తీసేసి మళ్ళీ రెండు వందల రూపాయలు గిట్ట తెస్తారా మీ అంటే మీరు రెండు వందలు ఇస్తే ఇలా కేసీఆర్ పదంతలు పెంచి రెండు వేలు చేసిండు మా పాలన తెస్తామంటే రెండు వందల గిట్ట చేస్తారా మా రైతులకు రైతు బంధు రైతు బీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఏంది మీ పాలన అంటే ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా రెండు సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు మూడోసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది నాయకులు ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చినాదే ఎందుకో లేకపోయేది జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు ఇంతమంది నాయకులున్నా పేదల కోసం ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు తెలియదు అని నేను అడుగుతా ఉన్నా ఇలా మా జయదీశన్ నాయకత్వంలో నల్లగొండకొక్కటి సూర్యాపేట కొక్కటి రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ది బీఆర్ఎస్ ప్రభుత్వంది మీతో ఎందుకు కాలే ఇలా మెడికల్ కాలేజీలు తెచ్చినాం అరే బత్తాయి మార్కెట్ కావాలి నల్లగొండలు అంటే కూడా మీతో శాత కాలే కానీ ఇవాళ నల్లగొండలో బత్తాయి మార్కెట్ తెచ్చినాం నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ తెచ్చినాం ఇవాళ రైతాంగానికి అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సాగునీరును అందుబాటులోకి తెచ్చినాం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు ఎక్కువ ఇలా ఎన్ని బస్తీ దవాఖానాలు ఎన్ని పల్లె దవాఖానాలు ఇలా ఎన్ని వంద పడకల ఆసుపత్రులు మన నకరేకల ఎమ్మెల్యే గారు అడిగితే అక్కడ వంద పడకల ఆసుపత్రి తుంగతుత్తిలో వంద పడకల ఆసుపత్రి భువనగిరిలో ఇలా ఆసుపత్రి విస్తరణ జరుగుతుంది ఆలేరులో వంద పడకల ఆసుపత్రి ఇచ్చినాం సాగర్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చినాం ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా ఇలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది ఒకనాడు మొత్తం తెలంగాణలో పదిహేడు వేల పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే ఈరోజు యాభై వేల పడకలకు దాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ పదిహేడు వేలు ఎక్క ఎక్కడ యాభై వేల పడకలు మీ అరవై ఏళ్లలో పదిహేడు వేల పడకలు కానీ కేసీఆర్ గారి తొమ్మిదేళ్లలో దాన్ని యాభై వేల పడకలకు పెంచినటువంటి ఘనత ఆనాడు మీ ఇరవై ఏళ్ళకు ఒక్క మెడికల్ కాలేజీ తెస్తే ఇవాళ పోయిన సంవత్సరం ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం